మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరుకుంటారు, కానీ ఒక్క 10 రూపాయలతో ఈ చిన్న పని చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుందని పండితులు చెప్తున్నారు. చాలామంది ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. డబ్బుకు సంబంధించి వేసిన అంచనాలన్నీ తారుమారవుతూ ఉంటాయి. మనం ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడినప్పుడు అసలు డబ్బు రాదు. దీనికి వాస్తుదోషం లేదంటే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు కారణం కావచ్చు. మరి డబ్బుకు సంబంధించిన ఎటువంటి సమస్యనైనా తొలగించుకోవడానికి ఈరోజు మనం చెప్పుకోబోయే ఏ ఒక్క పరిష్కారాన్ని పాటించినా చాలు, లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తుంది. మరి ఆ పరిష్కారాలు ఏమిటో మీరు కూడా తెలుసుకుని తప్పకుండా ఆచరించండి. ముందుగా ఒక 10 రూపాయలతో గోధుమలను కానీ బియ్యాన్ని కానీ కొని వాటిని పక్షులకు దానంగా తినిపించండి. ఇలా దానంగా వేసేటప్పుడు మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఇది ఒక మంచి పరిష్కారం. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బియ్యాన్ని కానీ లేదా గోధుమలను కానీ పక్షులకు వేసి పక్షులు వాటిని తినే వరకు అక్కడే ఉన్నట్లయితే వారి అనారోగ్య సమస్యలను ఖచ్చితంగా దూరం చేసుకోగలుగుతారు. అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదా, అమ్మవారు తామర పువ్వు మీద కూర్చుని రెండు వైపులా ఐరావతాలు తొండం ఎత్తి దీవించినట్లుగా ఉండే ఫోటో మాత్రమే ఇంట్లో ఉండాలి. ఇటువంటి ఫోటో ఉన్నప్పుడు ఇంట్లో అమ్మవారు నివాసం ఉంటారు. ఏదైనా ఒక మంచి రోజు అమ్మవారికి నిత్య పూజ ఏ విధంగా చేస్తామో అదే విధంగా పూజించుకుని నైవేద్యాలను సమర్పించాలి. ఆ తర్వాత ఒక రోజంతా వెలుగుతూ ఉండేలా అఖండ దీపాన్ని వెలిగించాలి. ఈ అఖండ దీపాన్ని వెలిగించే ముందు మీరు ఏ సమస్య తీరటం కోసం ఈ పరిష్కారం చేస్తున్నారు ఆ సమస్య తీరిపోవాలని సంకల్పం చేసుకోండి. ఆ తరువాత దీపాన్ని వెలిగించండి. ఈ అఖండ దీపం వెలుగుతున్న ఒక్కరోజు ఆ నియమాలను పాటించండి. ఈ విధంగా చేస్తే మీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఈ రెండు పద్ధతులు వీలు పడని వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇంకొక పరిష్కారాన్ని పాటించినా వారి సమస్యల నుండి బయటపడవచ్చు. ఏదైనా మంచి రోజు 10 రూపాయలతో గోధుమ పిండిని కొని దానిలో కొంచెం బెల్లం కలిపి తీయని చపాతీలు చేయండి. ఇప్పుడు ఈ చపాతీలను మీకు దగ్గరలో గోవులు ఉంటే వాటికి స్వయంగా మీ చేతులతో తినిపించండి. ముక్కోటి దేవతలు కొలువు ఉన్న గోవుకు ఈ చపాతీలను తినిపించటం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే గోశాలలో కానీ గోవులు ఉండే ప్రదేశంలో గోమాతకు నీరు అందించండి. ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయండి. ఇలా ఎటువంటి సేవ చేయగలిగితే అలా సేవ చేస్తే ఎంతో మంచిది. ఇలా చేయటం వలన మరింత పుణ్యం లభిస్తుంది. ఇలా ఈ 3 పద్ధతులలో ఏ ఒకటి పాటించినా మీ కోరిక నెరవేరుతుంది. కానీ ఏది చేసినా పూర్తి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయాలి, అప్పుడే దానికి ఫలితం వస్తుంది. కనుక మీరు కూడా సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ పరిష్కారాలను చేసుకుని కష్టాల నుండి బయటపడి సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.